యూట్యూబ్ యూజర్లకు షాక్. వివరాల్లోకి వెళ్తే మనలో చాలామందికి బోర్ కొడితేనో కాస్త తీరిక సమయం దొరికితేనో మొదట చేసే పని యూట్యూబ్ ఓపెన్ చేయడం. మనకిష్టమైన వీడియోలను కావాల్సినంతసేపు చూసే సౌలభ్యం ఇందులో ఉంది. అందుకు తగ్గట్లే సినిమాలకు సంబంధించిన టీజర్లు, పాటలు, ట్రైలర్లు యూట్యూబ్లోనే విడుదలవుతుంటాయి. సాధారణంగా మనం వీడియోలను వీక్షించడమే కానీ డౌన్లోడ్ చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపం. అయితే డేటా స్పీడ్లో సమస్యలు ఉన్నప్పుడు ఇతర కారణాలతో కొంతమంది వాటిని ఆఫ్లైన్ మోడ్లో వీడియోలను డౌన్లోడ్ చేసుకుంటారు. తీరిక దొరికినప్పుడు వాటిని చూస్తుంటారు. ఇందులో ఉన్న ప్రయోజనం ఏంటంటే, ఇలా ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకున్న వీడియోలను ఇంటర్నెట్తో సంబంధం లేదు, ప్రకటనలు ఉండవు కూడా ఉండవు, పైగా ఎన్నిసార్లైనా వీటిని చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు అలా ఆఫ్లైన్లో వీడియో డౌన్లోడ్ చేసుకునే వారికి యూట్యూబ్ షాక్ ఇచ్చింది. సాధారణంగా లో, మీడియం, హై, ఫుల్, హెచ్డి ఇలా ఎలాంటి క్వాలిటీ వీడియోలైనా ఉచితంగా ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం ఉంది. అయితే తాజా నిబంధనల ప్రకారం హై, ఫుల్ హెచ్డి క్వాలిటీ వీడియోలను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడంపై ఇక కుదరదు. ఒకవేళ మీరు అలా డౌన్లోడ్ చేసుకోవాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అంటే ప్రతీ నెల సబ్స్క్రిప్షన్ డబ్బులు కట్టాలన్నమాట. యూట్యూబ్ తీసుకున్న తాజా నిర్ణయంలో మీడియం క్వాలిటీ వీడియోలను మాత్రమే ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం ఉంది. అయితే యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. కాక యూట్యూబ్లో ఇప్పటికే యాడ్ ఫ్రీగా వీడియో చూడాలంటే నెల సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని నిబంధన తీసుకున్న వచ్చిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో మరికొన్ని సబ్స్క్రిప్షన్ని పెంచుకోవడానికే ఈ పని చేస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.